राष्ट्ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది। ఈ దశాబ్ది ఉత్సవాల్లో 21 రోజుల కార్యక్రమాలను ఎంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం। ఏ ఒక్కనాడు కూడా విద్యార్థి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక్క ప్రోగ్రామ్ ను కూడా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెట్టలేదు। మరి విద్యార్థి ఉద్యమకారులు అంటే సీతకన్న ఎందుకు? ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఆనాడు ఒక్కొక్కరి మీద 100కు 150కు పైగా కేసులు నమోదు కాబడ్డాయి। కానీ ఇవాల విద్యార్థి ఉద్యమకారులు వివక్షతను ఎదుర్కొంటున్నారు। స్వయంగా శ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మేము పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇక్కడ సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పటికీ కూడా ఇక్కడే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సరైన విధంగా ఈ పరిష్కారానికి మార్గానికి వారు చొరవ చూపలేదనేటువంటిది కూడా అది నిర్ద్వేద్వమైనటువంటి సత్యంగా మేము ప్రకటిస్తున్నాము। మా యొక్క డిమాండ్స్ ఏంది అంటే విద్యార్థి ఉద్యమకారులను తక్షణమే స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ఇవాల మీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు। దళిత బంధు పథకం ద్వారా చాలా మంది లక్షల కుటుంబాలను మీరు ఆదుకుంటున్నారు। కానీ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఏ పాపం చేశారు, ఏ అన్యాయం చేశారు? ఈ ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము। తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను ఈ రాబోయేటువంటి జూలై మాసంలో 2009 నుండి 2014 వరకు అంతకు ముందు ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులను మేము సమన్వయం చేసుకుంటూ కాకతీయ యూనివర్సిటీలో ఒక సమ్మేళన సభను నిర్వహించబోతున్నాము। అదే విధంగా ఈ ప్రెస్ మీట్ తదనంతరము 2-3 రోజుల్లో మేము కార్యచరణ ఎంచుకొని హైదరాబాద్ నడిబొడ్డున కూడా అన్ని యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారులను కూడా సమన్వయం చేసుకొని అక్కడ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి మా భవిష్యత్ కార్యచరణ కూడా ఎంచుకుంటాము। ఉస్మానియా కన్నా ముందు కాకతీయ యూనివర్సిటీలో మేము స్టార్ట్ చేసి జాకర్పాటు చేసిన చరిత్ర ఈ కాకతీయ యూనివర్సిటీకి ఉంది। అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుండి వెళ్ళి మేము పాదయాత్ర చేసినాం। సబ్బండ జాతిని మేల్కొల్పి తెలంగాణ కోసం ప్రజల పక్షాన నిలబడి సబ్బండ జాతుల కోసం ఫైట్ చేసినాం। ఈరోజు కాకతీయ యూనివర్సిటీ అని అంటే గ్రామీణ విశ్వవిద్యాలయంగా పేరు పొందిన కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమకారులు మెండుగా నిజాయితీగా నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉద్యమం చేసిన విద్యార్థికులు ఈరోజు అన్యాయం చేయడం అనేది జరిగింది। ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరినైనా మేము అడగదలుచుకున్నది మాకు ఉస్మానియాతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ల చైర్మన్ ఎమ్మెల్సీలతో పాటు మా విద్యార్థి ఉద్యమకారులైన వీరందరికీ సమాన న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఈ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులపైన ఉన్నదని నేను తెలియజేస్తున్నా। అదేవిధంగా ఈ మన ఉద్యమకారులకు దళిత బంధు అనేది ఒక కొత్త స్కీమ్ పెట్టింది కదా కేసీఆర్, అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఉద్యమకారుల బంధు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి। తెలంగాణ ఏర్పడిన మొదటి రోజునే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ఏర్పడక ముందు మేము కలిసినాం। కలిసినప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గా ఉండే కేసీఆర్ గారిని అడిగినాం, మేము ఉద్యమంలో ఉన్నాం మాకు ఏంది అంటే మీరేమేమి కావాలో రాసియండి పేర్లు అంటే మేము ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అడిగినాం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు మాకెందుకు, ఎందుకంటే మేము స్టేక్ హోల్డర్లం కాబట్టి ఆ స్టేక్ హోల్డర్లుగా ఆ హక్కుతోనే అడిగినాం మాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కావాలంటే నేమ్స్ ఇవ్వండి ఇచ్చేద్దామన్నాడు। నేమ్స్ ఇస్తే ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కాదు కదా, కార్పొరేట్ టికెట్ కోసం ఎక్కని గడప లేదు, దిగని మెట్టు లేదు। అదే సందర్భంలో కాకతీయ యూనివర్సిటీని పోస్తే ఈక్వల్ కొంత తక్కువనే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు అసెంబ్లీ పంపిళ్ళు పార్లమెంటు పంపిళ్ళు, మరి మాకెందుకు ఇంత వివక్ష? అంత పోరాడితే ఒక్క కార్పొరేషన్ టికెట్ ఇచ్చింది, ఒక కార్పొరేషన్ చైర్మన్ మా ఉద్యమ విద్యార్థి ఉద్యమ నాయకునికి ఇచ్చింది, అదే సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీకి 16 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, ఇంత తేడా అయింది? ఇది క్వశ్చన్ చేస్తున్నాం మేము, అంటే మేము సహజంగానే నమ్మినాం ఆయన ఉద్యమ నాయకుడు కదా కేసీఆర్, అదే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మా పట్ల చాలా మంచి ఆలోచన చేస్తారనుకున్నాం, కానీ ఒకటి పోయింది, రెండో ప్రభుత్వం కూడా పోయింది, ఈ ప్రభుత్వం కూడా అయిపోయి మూడో ప్రభుత్వం కాడికి వస్తుంది, ఇప్పటికీ మా సమస్యలు అట్లే ఉన్నాయి, మా దగ్గర నుంచి ఎదిగిన నాయకులు లేడు, ఇది క్వశ్చన్ చేస్తున్నాం, మాకు న్యాయం చేయండి అంటున్నాం। మీ పార్టీలో ఉన్న నాయకులు మాతో కలిసి పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు, వాళ్లకు న్యాయం జరగలేదు, వాళ్ళకు న్యాయం చేయండి, మీతో అందరి ఉద్యమకారులకు న్యాయం చేయండి, అప్పుడు మాత్రమే సాధించిన తెలంగాణకు ఒక అర్థం ఉంటుంది।